నడు నొప్పి చాలా కామన్గా ఉండే ఒక సమస్య ఇది కూడా నడు ఎముక అరగడం ద్వారా వస్తుంది లేదా ఎముకల మధ్య ఉండే బిళ్ళలు పక్కకు జరిగిన దాని ద్వారా వస్తుంది కేవలం నడువు వరకే నొప్పి ఉండవచ్చు లేదా నడువు నుంచి సైడ్స్కి కూడా నొప్పి రావచ్చు కుడికాయలకి కానీ ఎడమకాయలకు కానీ వెనక వైపున నొప్పి తెలియవచ్చు బాగా ముదిరితే ఫుడ్ డ్రాప్ అంటారు యాంకిల్ దగ్గర చీలమండ దగ్గర కాలు కిందకి పడిపోయి పైకి లేపడం ఇబ్బంది అవుతుంది నేను ఆ తీవ్రమైన దిశల గురించి చెప్పటంలా నడుము నొప్పి స్టార్ట్ కాగానే నొప్పి ఎక్కువగా ఉంటే నొప్పి మాత్రం వేసుకోండి నొప్పి అంత ఎక్కువగా లేకపోయినా లేదా నొప్పి తగ్గుముఖం పట్టిన తర్వాత అయినా నడుము ఎక్సర్సైజు ఒక నెల పదహైదు రోజులు చేస్తే భవిష్యత్తులో మరలా మరలా రాకుండా ఉండే అవకాశం ఉంది వంద మందికి నడుము నొప్పి ఉందంటే తొంభై ఐదు మంది ఈ పద్ధతితో పరిష్కారం అవుతుంది పడుకునేటప్పుడు గట్టిగా ఉండే వస్తువు మీద పడుకోవడం తల కింద దిండు లేకుండా ఉండటం ముందుకు వంగి చేసే పనులు తగ్గించటం నొప్పి తగ్గిన తర్వాత చేసుకోవచ్చు నొప్పి ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు ఈ మూడు జాగ్రత్తలతో పాటు నడుముకి ఎక్సర్సైజ్ చేయటం ఆ ఎక్సర్సైజ్ చూపిస్తాను నేను ముందుకు ఎంత వీలైతే అంత వంగడం ఒక మూమెంట్ ఇది వెనక్కి వీలైతే అంత వంగడం రెండో మూమెంట్ కుడివైపు వంగటం ఎడగవైపు వంగటం నాలుగు మూమెంట్లు ఇవి ఇట్లా రౌండ్ తిరగడం రెండు వైపులకి మొత్తం ఆరు మూమెంట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు మూమెంట్లు ఒక్కొక్కటి యాభై సార్లు చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది దీని ద్వారా నూటికి తొంభై ఐదు మందికి నడువు నొప్పి పరిష్కారం